నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే, కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్, జిల్లా కార్యదర్శి అజర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫీజు, రియంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని, దానివలన విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ చెల్లించాలని, లేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. పై చదువులు చదివే విద్యార్థులు వారి సర్టిఫికేట్ కొరకు వెళ్తే డబ్బులు కట్టాలని యాజమాన్యాలు చెప్పడం జరుగుతుందని, దానివలన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్లో ఉన్న ఫీజులను విడుదల చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను ఇలా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. కానీ కొత్త ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 7-8 నెలలు గడుస్తూ ఉంది, గడుస్తున్నా గానీ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకోసం విడుదల చేయలేకపోతుంది? స్కాలర్షిప్ ఇలా యాజమాన్యాలు చెప్తున్నాయి, కావున వెంటనే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యాలయం ముట్టడించడం జరిగింది. అదే విధంగా విద్యార్థులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాయించాల్సి వస్తుంది అనేసి మేము ఎస్ఎఫ్ఐగా చెప్తున్నాము. లేదంటే తక్షణమే విద్యార్థులకు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తే బాగుంటుందని ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. నమస్తే, నేను ప్రియాంక.